వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఎగ్ ఆమ్లెట్ తయారు చేస్తాము. ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో ఎగ్స్ తీసుకొని పగలగొడదాము. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా పొడి. వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని గిలగొట్టుదాము. అన్నీ మంచిగా మొత్తం కలిసేటట్టు గిలగొట్టుకోవాలి. ఇట్లా నురుగు వచ్చే వరకు కలుపుకోవాలి ఎగ్స్ని. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము ఆమ్లెట్ వేసుకోవడానికి. ఆమ్లెట్ వేసుకునే ముందు మనం ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మసాలాలు కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమంలో వేసుకోవాలి. వీటిని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆమ్లెట్ వేసుకోవడానికి. ఆమ్లెట్ వేసుకుందాం. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఆమ్లెట్ మాడిపోతుంది. ఆమ్లెట్ వేసిన తర్వాత దీని చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆమ్లెట్ని చుట్టూ ఒకసారి కదిలించి వెనక్కి తిప్పేసుకుందాము. ఆమ్లెట్ రెడీ అయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఆమ్లెట్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.